वेलकम टू एफ टीवी बिग बॉस रिव्यू, दिस इज नाग भार्गवी अंड वीकेंड रागने नागार्जुनगर कोसम अंदर एंट अंड अलागे बाहुबली सांग तो नागार्जुनगर एंट्री इच्छा मन टीवी अंटू नागार्जुनगर शो स्टार्ट अंड शो स्टार्ट अवगा मन देवताड़ी हरिक अंड अलागे अभिजीत इधर कुर्चनी माटाड़क जरिंद अंड अदी देन गुरी अंत मध्य हाउसमेट सोयल अं हरियाणा गुरी इंदो अभिजीत की हरियाणा की कुछ कनेक्शन कुदरलेद अंड अलागे हरिक सूर्य किरण गार सूपरवाइजर लगा अंदर की आर्डर इतना पन चेयटन मैं आने एलिमिनेशन उबी फर्दर आज उंटारा पंचेस्तारा लेदने चूड़ी गंगव अंड हरियाणा इधर डिस्कशन स्टार्ट अंड गंगव एंकम सुस्ती अनक वन वीक मुझे बिग बॉस अंड अला अगे नागार्जुनगर ने इधर अड़े नीन हाउस बैठक बट नागार्जुनगर इदे क्वेश्चन रेज इंटर बैठक मे प्रेक्षक एवरी इतनी क्लारिटी इच्छा निना दिवी ना हीरोइन अम्मा राजशेखर गारु अंड ई रोज कॉरिडोर लो अरियारानी हीरोइन गा अनि मल्ली अन्नारु अंड इदिला उंडगा सूर्य किरण गारु अम्मा राजशेखर गारु अंदरू कूर्चोनी पेयर्स नि सेटिंग चेयडंलो बिजीगा उन्नारनि चेप्पुकोवच्चु ఇంట్లో వాడి వేడిగా సాగుతున్న ఈ వాతావరణంలో బయట బాయ్స్ అందరూ కూడా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తుండగా వర్షం పడింది అండ్ ఈ టైంలో బిగ్ బాస్ వర్షం మూవీలోంచి ఇన్నాళ్ళకు గుర్తొచ్చిన వాన సాంగ్ కూడా ప్లే చేయడం జరిగింది అండ్ ఈ సాంగ్కి హౌస్ మేట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు లగ్జరీ బడ్జెట్లో భాగంగా వాళ్ళకు వచ్చిన పాయింట్స్లో గ్రాసరీస్ తీసుకుంటున్నప్పుడు దేవి గారు బోర్డు మీద నోట్ చేయడం జరిగింది అండ్ ఈ టైంలో సూర్యకిరణ్ గారు మనందరికీ తెలిసినట్టుగానే ఇరిటేట్ అయ్యారు అండ్ దీనికి కౌంటర్గా ఆల్రెడీ నాగార్జున గారు ఈయన ఎందుకు ఇరిటేట్ అవుతాడు ఈయనకు కూడా అర్థం కాదు అని కౌంటర్ ఇస్తారు అండ్ ఇదిలా ఉండగా అభి అండ్ హారిక ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నాగార్జున గారు అభిని గాసిప్ కింగ్గా చెప్పారు అండ్ ఎందుకు చెప్పారు ఏంటి అనేది మనం ఫర్దర్ ఎపిసోడ్స్లో చూడాలి అండ్ ఇప్పటికే మనకు తెలుసు అండ్ అలాగే గంగవ్వ అండ్ ఇతర హౌస్మేట్స్ అందరూ కూర్చొని గంగవ్వ లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్టోరీని షేర్ చేసుకుని బాధపడడం కూడా జరిగింది అండ్ నాగార్జునగర్ అందరికీ హాయ్ చెప్పేసి హౌస్మేట్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు గంగ ఒక సూపర్ సాంగ్తో షోని స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి నాగార్జునగర్తో అండ్ అందులో వచ్చిన లంబాడి సీను అనే పదాన్ని సూర్య కిరణ్ గారికి అటాచ్గా ఇచ్చారు నాగార్జున గారు మరి ఇది ఎందుకు ఇచ్చారు అనేది మనం వేచి ఉండాలి అండ్ అలాగే నోయల్ని కూడా నేబర్స్ టాస్క్లో బాగా ఆడావని చెప్తూ నేను కొంచెం ఓవర్ థింకింగ్గా ఆలోచిస్తున్నా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని కూడా హెచ్చరించారు అండ్ అలాగే హరియాణాని కూడా హరియాణా అని పిలవాలా లేకపోతే అరువానా అని పిలవాలా అని కూడా అనడం జరిగింది నాగార్జున గారు హోప్ ఇప్పటి నుంచైనా హరియాణా కొంచెం అరవడం తగ్గించుకుంటుందని అనుకుందాం ఇంకా మోనల్ అయితే ఏకంగా నర్మదా డ్యామ్తోనే పోల్చడం జరిగింది అది ఎందుకు మనందరికీ తెలిసిందే ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్లో అయినా తను కొంచెం ఎమోషన్ తగ్గించుకొని బాగా ఆడుతుందని కోరుకుందాం లాస్యాని గోడ మీద పిల్లిగాను అండ్ అలాగే అభిని యాంగ్రీ మ్యాన్గాను అండ్ దివిని గుడ్ అబ్జర్వర్గా నాగార్జున గారు చెప్పడం జరిగింది 3 minutes బ్రేక్ టైంలోనే నోయల్ అండ్ అలాగే ఇతర హౌస్మేట్స్ అందరూ కలిసి హూ ఈజ్ కట్టప్ప అంటూ బాహుబలినే క్వశ్చన్ చేస్తూ ఒక ర్యాప్ సాంగ్ని రెడీ చేయడం జరిగింది అండ్ ఈ సాంగ్ క్రాక్ ఉందని మా నాగార్జున గారు అప్రిషియేట్ చేశారు దేవుడు మనకి ఏదైనా ఎక్కువ ఇస్తే దాన్ని తీసేసుకుంటాడు అని కౌంటర్ వేస్తూనే సూర్యకిరణ్ గారికి వాయిస్ పొందని గుర్తు చేశారు నాగార్జున గారు అండ్ కళ్యాణి గురించి చెప్తూ కొంచెం వాయిస్ తగ్గించమని చెప్పి అండ్ ఓవర్ థింకింగ్ కూడా తగ్గించుకొని బాగా ఎమోషన్ అవుతున్నారని చెప్తూనే కొంచెం ఎమోషన్ తగ్గించుకోమని చెప్పారు నాగార్జున గారు అండ్ సోయల్కి హరియాణాకి మెడల్స్ అనే ఒక టాస్క్ ఇచ్చి ఆ మెడల్స్లో ఉన్న పేర్ని అండ్ ఇమేజ్ని ఎవరు క్యాప్ట్ అవుతుందో వాళ్ళకి వేయాల్సిందిగా కోరారు అండ్ అలాగే అందులో భాగంగా ఊసరవల్లిగా సుజాత అండ్ కాకరకాయగా దివి రొమాంటిక్ పర్సన్గా అఖిల్ అండ్ చిచ్చు పెట్టడంగా కరాటే కళ్యాణి అండ్ డ్రామా క్వీన్గా దేత్తడి హారిక అండ్ బద్ధకంగా సూర్యకిరణ్ చిత్తకుండిగా అభి అండ్ తోపుగా గంగవ్వ లౌడ్ స్పీకర్గా నోయల్ పర్ఫెక్ట్గా దేవి బక్రాగా లాసియా అండ్ క్రైబేబీగా మోనల్ అండ్ మిర్చిగా మెహబూబ్ జోకర్గా అమ్మ రాజశేఖర్కి మెడల్స్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఈ వీక్ నామినేషన్స్లో అభి సుజాత అండ్ గంగవ్వ సేవ్ అయ్యారు నిన్న 16 మంది హౌస్మేట్స్ అందరూ కూడా 5గురిని మాత్రమే కట్టప్గా డిక్లేర్ చేయడం జరిగింది అండ్ ఈ రోజు నాగార్జున గారు ఆ 5గురులో ఏకగ్రీవంగా మిగతా హౌస్మేట్స్ అందరిలో ఒకరిని కట్టప్గా ఎంచుకోమని జరిగింది అండ్ అందులో మిగతా హౌస్మేట్స్ అందరూ లాస్యాని కట్టప్పగా ఎంచుకున్నారు కానీ నాగార్జున గారు అసలు హౌస్లో కట్టప్పే లేరని డిక్లేర్ చేసేశారు అండ్ ఈ సీజన్లో ఫస్ట్ క్యాప్టెన్గా లాస్యాని ఎంచుకోవడం జరిగింది అండ్ ఇంకా 4 హౌస్మేట్స్ నామినేషన్స్లోనే ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు సేవ్ అవుతారని మనం రేపటిదాకా వెయిట్ చేయాల్సింది అండ్ మీన్ వైల్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారని అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ మనకి త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలిసింది అది ఏంటి అనేది మనం కమెంట్ డేస్లో వెయిట్ చేయాల్సింది సో అంటిల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ఎఫ్బీ టీవీ